ఇక రాయుడు ఆ చీర ఇచ్చి వెళ్ళిన తర్వాత శివాని అందులో ఏముందా అని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత రాయుడు కూడా తొంగి చూస్తూ ఉంటాడు. ఆ చీర చూసిన తర్వాత శివాని ఎలా ఫీల్ అవుతుంది, అందులో తను లెటర్ కూడా రాసి పెడతాడు కదా, అది ఎలా చూసి ఏమనుకుంటుంది చూడాలనుకొని అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత శివాని పార్సల్ ఓపెన్ చేయగానే అందులో ముందుగా లెటర్ కనిపిస్తుంది. ఆ తర్వాత చీర చూసి ఇదంతా ఆయన గారి పని అని చెప్పి అనుకొని ఆ తర్వాత లెటర్ చదువుతూ ఉంటుంది. లెటర్లో తను రాసి పెట్టిన దాని ప్రకారం ఈ చీర వేసవికాలం కట్టుకుంటే చల్లగా ఉంటుంది, చలికాలం కట్టుకుంటే వేడిగా ఉంటుంది, అలాగే కోపంగా ఉన్నప్పుడు ప్రేమగా ఉంటుంది అని చెప్పి రాసి పెట్టి ఉంటుంది. ఇక రాయుడు ప్లీజ్ తీసుకోవా అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు. ఇక శివాని అది గమనించి నేను అస్సలు తీసుకోను అని తనకు చెప్పి ఆ తర్వాత వాళ్ళ పనమ్మాయికి పిలిచి ఇదిగో నీకోసమే ఇది చీర అని చెప్పి అంటూ ఉంటే అవునా నా కోసమే తెప్పించారా అమ్మగారు అని చెప్పి తీసుకోబోతుంది. ఆ తర్వాత ఆ చీర స్పెషాలిటీ ఏంటో చెప్తూ ఉంటుంది శివాని ఆవిడకి. ఆ తర్వాత తను అంటే ప్రేమగా ఉన్నప్పుడు కోపంగా ఉంటుందన్నమాట, అయితే నాకు ఈ చీర అవసరం లేదు అమ్మగారు మీరే ఉంచుకోండి అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శివాని ఆ చీరని రాయుడు కాళ్ళ దగ్గర పడేస్తుంది. ఒక ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు.